దాంతోటే అమ్మాయి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమిచ్చింది? నా వెనక ఎవరు లేరు, సత్యం చెప్పినందుకు చంపితే చస్తా తులసి చంద్ అని చెప్పేసి ఒక కామెంట్ ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. బీజేపీ చేస్తున్న పనుల గురించి వీడియోలు చేస్తున్నందుకు నన్ను ద్వేషిస్తున్నారు, బూతులు తిడుతున్నారు, నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కానివ్వండి, నన్ను డిఫెండ్ చేయడానికి ఏ పార్టీ ముందుకు రాదు, నేను ఏ పార్టీ మద్దతుదారు కాదు కాబట్టి, ఏ కుల సంఘము రాదు, నేను నా కులం ఏంటో ఎవరికి తెలియదు కాబట్టి, ఏ గ్రూపు నా కోసం నిలబడదు, నాకు ప్రభుత్వం ఇచ్చే జర్నలిస్టుల గుర్తింపు కార్డు సహా ఏ గుర్తింపు లేదు కాబట్టి, ఇలా ఒకరిద్దరికి తోచినప్పుడు వివరణ ఇవ్వడం కంటే ఇంకేమి చేయలేని అశక్తురాలిని, ఏదో ఒక రోజు రాలిపోతాను, బలైపోతాను, నా బిడ్డలకు భర్తకు అన్యాయం చేసిన దాన్ని అవుతాను, నేను తప్ప ఈ లోకంలో ఎవరూ లేని నా తల్లికి అన్యాయం చేసిన దాన్ని అవుతాను. కానివ్వండి, అలా అయ్యేలోపు కనీసం నా ఆవేదనను, ఏకాకి గొంతును రికార్డు చేయనివ్వండి, జర్నలిస్టు తులసి చందు ఆవేదన అంటూ జర్నలిస్టు తులసి చందు ఆవేదన వ్యక్తం చేశారని ఆమె ఒక పోస్ట్ పెట్టింది. నిజంగా ఈ పోస్ట్ పెట్టిన తర్వాత యావత్ తెలంగాణ, ఈ తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, సాటి మనుషుల మీద ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తులసి చందుకు అండగా నిలబడ్డారు. ఐఎమ్ విత్ తులసి చంద్ అని చెప్పేసి స్టాండ్ తీసుకున్నారు. ఇది ఒకవైపు జరుగుతున్నటువంటి తతంగం. ఇది ఇలా ఉంటే కొంతమంది, ఇక చూడండి బీజేపీ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మరొకటి కూడా చూపిస్తాం మీకు. అలా ఉంటే చాలామంది ఆర్ఎస్పీ లాంటి వాళ్ళు, సో రాజ్యాంగ విలువలను కాపాడుతూ నిర్భయంగా సందేశాత్మక వీడియోల ద్వారా రాజ్యాంగ వ్యతిరేక మథోన్మాద శక్తులపై అలు పెరగని పోరాటం చేస్తున్న తులసి చందుపై సోషల్ మీడియా వేదికగా దాడి జరుగుతున్నది, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ప్రజలకు నిజాలు చెప్తున్నందుకు ఆమెను చంపేస్తామంటూ కొందరు మథోన్మాదులు బెదిరింపులకు పాల్పడడం దారుణం, తులసి చందు గారిపై దాడులకు పాల్పడిన వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసినా ఇంతవరకు స్పందన శూన్యం. మథోన్మాద శక్తుల నుండి తులసి చందు అలాంటి జర్నలిస్టులను కాపాడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్దే. ప్రజల గొంతుకలై ప్రశ్నించిన జర్నలిస్టులకు బీఎస్పీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా పెట్టడం జరిగింది. నేను కూడా దీనిలో బాధతున్నే, ఎందుకంటే నేను కూడా బీజేపీ మీద కొంత అగ్రెసివ్గా వెళ్ళిన టైంలో కొంతమంది బీజేపీ మూకలు కావచ్చు, లేకపోతే ఆ మత్తత్వ మూకలు కావచ్చు, నాకు కూడా కొన్ని కామెంట్లు, ట్రోల్స్ ట్విట్టర్లో నాకు ట్యాగ్ చేయడం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. ఇంకొకడైతే మరీ శృతి మించి, అరే నిన్ను నీ ఫ్యామిలీని లారీతో గుద్ది చంపేస్తే ఏం చేస్తావని ఇట్లా ఒక రకమైనటువంటి, ఇవే కాదు నేను ఎక్స్పెక్ట్ చేయగలను, నేను ఊహించగలను. ఎంత దారుణంగా ఉంటుందంటే వీళ్ళ హరాస్మెంట్ ఎంత దారుణంగా ఉంటుందంటే రాత్రి 12 గంటలకు, 1 గంటలకు, 2 గంటలకు ఇలా ఫోన్లు చేస్తారు. ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళు భయపడే విధంగా, అరే నువ్వు వేడినో చెప్పు, నీ ఇంటి బయటనే ఉన్నావు, ఆడునో చెప్పు, నాకు తెలుసురా నువ్వు వేడినవు, నీ లొకేషన్ పెట్టు, అట్లా ఇట్లా రకరకాలుగా ఇట్లా బెదిరింపేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ నేను అనుభవించిన వాడిని. కాకపోతే నేను మగపిల్లగాని కాబట్టి ధైర్యంగా ఉండగలిగిన, బయటికి పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు రాకుండే. కానీ ఆమె ఆడబిడ్డ కాబట్టి, ఆమె నమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది కాబట్టి, ఆమె నమ్ముకొని వాళ్ళ తల్లి ఉందని చెప్తున్నది. సో ఇవన్నీ కొంత ఆడపిల్లలకు కొంత పరిధులుంటాయి. కొన్ని కొన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండో లేకపోతే ఇంకెవరో ఎందుకు మనకి తంట అన్నటువంటి ఆ పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఆ అమ్మాయి ఇలా తన ఆవేదనని వెళ్ళగక్కింది. నిజంగా ఆ హరాజ్మెంట్ ఎలా ఉంటుందో నాకు బాగా గుర్తు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ మూకలు మన మీద కూడా అలాంటి ప్రయత్నాలు చేసినాయి. మరి మన మీద చేస్తే ఈ అమ్మాయి మీద ఇంకెంత ఏ రేంజ్లో చేసి ఉంటారో మనము ఎక్స్పెక్ట్ చేయగలం. కాబట్టి ఈ మూకల ప్రయత్నం ఎలా ఉంటుందంటే, సరే తెలంగాణ 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 మన పేపర్ వస్తుంది.